హాయ్ అండి నమస్తే ఈ టిప్స్తో మనము గంటల్లో చేసుకునే పనులను చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి వైట్ వెనిగర్ని వేసుకోవాలండి అలాగే ఇలా సన్నుప్పును వేసుకోండి ఇవి రెండు బాగా కరగాలండి కరిగిన తర్వాత మన ఇంట్లో ఉండే రాగి చెంబులు కానీ రాగి బిందెలు ఎలాంటి రాగి వస్తువులైనా సరేనండి ఇలా మరకలు మరకలుగా జిడ్డుగా తయారైనప్పుడు స్క్రబ్బర్ని తీసుకొని ఈ వెనిగర్ సాల్ట్లో తడిపేసి మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా తక్కువ టైంలోనే ఈ రాగి చెంబు అనేది చాలా నీట్గా మళ్ళీ మనం షాప్ లో ఏ విధంగా కొన్నామో ఆ విధంగా మెరుస్తూ ఉంటుంది వేస్ట్ గా ఉన్న మాస్క్ క్లాత్లు ఉంటాయి కదండి నేను వాటర్ తో క్లీన్ చేయకముందే ఇక్కడున్న సాల్ట్ అంతా కూడా తీసేస్తున్నాను మీరు కూడా ఏదైనా పొడి క్లాత్తో తీసేసిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకున్నారనుకోండి మరకలు అనేవి అస్సలుకే ఏర్పడవండి నెల రోజుల పాటు రాగి చెంబు పైన ఒక్క మరక కూడా ఉండదు ఆ తర్వాతనే నేను ఇలా వాటర్ తో క్లీన్ చేసుకున్నాక మరొకసారి పొడుకులతో క్లీన్ చేసుకోవాలి చూసారు కదండి రాగి వాటిని క్లీన్ చేసుకోవడానికి ఎలాంటి లిక్విడ్లు కానీ ఏది అవసరం లేదండి సాల్ట్ వెనిగర్ ఉంటే సరిపోతుంది ఒకవేళ వెనిగర్ లేని ప్లేస్ లో మీరు నిమ్మకాయ రసాన్ని వేయండి ఇలాంటి ప్లాస్టిక్ బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి ఏదైనా ఒక బిర్యానీ బాక్సు తీసుకొని వీడియోలు చూపించిన మాదిరిగా మధ్యలో హోల్ చేసుకోవాలండి ఇలా ట్యాప్ కి మనము ఆ హోల్ లో నుంచి పెట్టేసేయండి ట్యాప్ కి ఇలా పెట్టినా సరేనండి వాటర్ అనేది దాంట్లో పడకుండా ఇలా బయటకే వచ్చేసాయి ఒకవేళ మీకు ఇలా కాకుండా మరో విధంగా కూడా పెట్టుకోవచ్చు చూసారు కదండి ఇలా రెండు విధాలుగా మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా పెట్టుకున్నారనుకోండి దీంట్లో మనము స్క్రబ్బర్ ని కానీ సోప్ ని కానీ లేదా విమ్ లిక్విడ్ లాంటి చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదండీ వాటిని కూడా ఇందులో ఈజీగా పెట్టుకోవచ్చు ఇలాంటి బిర్యానీ బాక్స్లో క్లీనింగ్ కి సంబంధించినవి ఏవైనా ఈజీగా పెట్టుకోవచ్చు డైలీ పెట్టుకునే ఇలాంటి ఇయర్ రింగ్స్ కానీ లేదా రింగ్స్ ఉంటాయి కదండి వాటన్నిటిని ఇలా స్ట్రాని కొద్దిగా కట్ చేసి దీంట్లో పెట్టేసుకున్నాక మనము హ్యాండ్ బ్యాగ్ లో కానీ ఎక్కడైనా పెట్టుకున్నాం అనుకోండి రింగ్స్ అన్ని కూడా ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి వెతకాల్సిన పని కూడా ఉండదు మరొక స్ట్రాని కూడా ఇలా కట్ చేసుకున్నాక ఇలాంటి సింగిల్ కీస్ ఉంటాయి కదండి ఆ సింగిల్ కీ కి కీ చైన్ లేనప్పుడు ఇలా స్ట్రాని కూడా పెట్టేసుకున్నాం అనుకోండి మనము ఏదైనా మేకప్ కానీ హ్యాండ్ బ్యాగ్ లో కానీ ఈజీగా వేసుకోవచ్చు చిన్నపిల్లలు అవి అయిపోయిన నోట్బుక్స్ ఉంటాయి కదండి దాని ఉండే అట్ట ముక్కను తీసుకున్నాను మందంగా ఉంటుంది ఇలా రౌండ్ గా మలుచుకున్నాక పైన కింద రెండు రబ్బర్ బ్యాండ్లను వేసుకోవాలి ఇది విడిపోకుండా ఉండటానికి వేసుకున్నాక వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి ఇలా ఇందులో పట్టే విధంగా రెండు వాటర్ బాటిల్ క్యాప్స్ తీసుకోండి నేనైతే ఇక్కడ వేరే క్యాప్ ఉంది అదైనా తీసుకున్నాను మీకు ఇంకొకటి క్యాప్ కూడా చూపించాను కదండి అది వాటర్ బాటిల్ క్యాపే ఈ క్యాప్ ని ఇలా అట్టముక కింది భాగాన పెట్టేసేయండి ఆడవాళ్ళు కిచెన్ లో డబ్బులు దాచుకున్నప్పుడు కానీ లేదా ఏదైనా ప్రయాణాలకు వెళ్ళినప్పుడు ఇంట్లో సేఫ్టీగా లేనప్పుడు ఇలా కిచెన్ లో దాచుకోవడం అలవాటు ఉన్న ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది స్టీల్ బాక్స్ లో కనబడదు కానీ ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ అనేది బయటకి కూడా ఈజీగా కనబడుతుంది కదండి అలాంటి బాక్స్ లో నేను ఇలా రైస్ ని కానీ ఏదైనా పప్పులను వేసుకున్నాక ఈ అట్టముఖక్కను మధ్యలో పెట్టేసుకొని దాంట్లో మనము నగలను కానీ లేదా డబ్బులను కానీ దాచుకోవచ్చు ఈ అట్టముక్కను మనము ఇలా రౌండ్ గా ఏ సైజు లో కావాలంటే ఆ సైజు లో మలుచుకోవచ్చు అండి ఇప్పుడు ఇలా పైన బియ్యం కాని మనం వేసిన పప్పులు అనేవి పడిపోకుండా ఉండటానికి వాటర్ బాటిల్ క్యాప్ ని పెట్టేసేయండి పైన ఏర్పడకుండా ఉండటానికి రైస్ ని వేసానండి చూసారు కదండి ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ లో మనము ఏది దాచుకున్నా కూడా బయటకి అస్సలకే కనిపించదు మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు వేస్ట్ గా ఉన్న మాస్క్ ఉంటుంది కదండి వాటికి ఉండే థ్రెడ్స్ మధ్యలో ఒకటి తీగ లాంటిది వస్తుందండి దాన్ని మనము ఇలా సీజర్ తో కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో దోమల ని మనము ఛార్జింగ్ పెట్టినాక దీన్ని అలాగే పెట్టాల్సిన పని అయితే ఉంటుందండి ఎక్కడ తగిలించుకుందామన్నా కూడా చాలా ఇబ్బంది పడతాం కదా ఇలా తీగను మనము ఈ చిన్న హోల్ లో నుంచి తీసి గట్టిగా ముడివేసి అప్పుడు ఏదైనా మేకు కానీ ఎక్కడైనా ఈజీగా అండి ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఎక్కడ పెట్టినా కూడా కింద పడ్డా కూడా ఛార్జర్ అనేది పాడైపోతుంది కదా ఈ టిప్ అనేది ఇలా యూజ్ అవుతుంది ఇలా పైన తగిలించడం వల్ల పిల్లలు కూడా తాకరు ఇలాంటి చిన్న చిన్న మెమోరీ లాంటి ఫొటోస్ని మనము ఎక్కడ పెట్టుకోవాలని ఇబ్బంది పడతాం కదండి ఇలాంటి ఒక్క పిన్నిస్ ఉంటే సరిపోతుంది ఈ పిన్నిస్ని నేను ఇలా ఫోటో వెనుక భాగాన ప్లాస్టర్తో అతికించానండి పిల్లలు ఆడుకునే ఐస్కాంతం ఉంటుంది కదండి ఇలా చిన్నది కానీ పెద్ద ఐస్కాంతం ఏదైనా పర్వాలేదండి ఇలా పిన్నిస్కి పెట్టేసిన తర్వాత మనము రిఫ్రిజిరేటర్కి కానీ ఇలా ఐస్కాంతం ఎక్కడైతే అతుక్కుంటుందో ఆ ప్లేస్లో మనము ఈ ఫోటోని ఈజీగా పెట్టుకోవచ్చు ఇలాంటి ఫోటోస్ని పెట్టుకోవడానికి ఫోటో ఫ్రేమే అవసరం లేదండి ఇలా పిన్ని సహాయంతో మనము ఎన్ని ఫోటోలైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు వాష్రూమ్ని ని కానీ ఏదైనా క్లీనింగ్ ప్రాసెస్ లో ఈ హ్యాండ్ గ్లౌస్ లను యూస్ చేస్తాం కదండి ఇలా క్లీన్ చేసిన తర్వాత బటల్ క్లిప్ ని పెట్టేసి ట్యాప్ పైన పెట్టేసాం అనుకోండి వాటర్ అంతా కూడా ఇలా పూర్తిగా కిందికి వచ్చేస్తుంది సరుకులను బాక్స్లో స్టోర్ చేసుకున్నాక కవర్ లో మిగిలిపోయాయి అనుకోండి అవి పురుగు పట్టకుండా ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా సీజర్ తో కవర్ మిడిల్ భాగంలో కట్ చేసుకోవాలి ఇలా గట్టిగా ముడి వేసుకున్నాం అనుకోండి దాంట్లోకి గాలి చొరబడకుండా ఉండటం వలన పురుగు అనేది పట్టదు చిన్న చిన్నవి ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదండీ వాటికి క్యాప్ లేనప్పుడు మనము ఎలా యూజ్ చేసుకోవాలంటే కొద్దిగా డబుల్ గమ్ టేపును తీసుకొని ఈ ప్లాస్టిక్ బాక్స్ యొక్క ఎంతవరకు ఉందో అంతవరకు కూడా ఈ డబుల్ గమ్ టేప్ని పెట్టుకోవాలి ఈ డబుల్ గమ్ టేప్ని ఇలా వన్ సైడ్ పెట్టిన తర్వాత మనము కబర్లో కానీ లేదా కిచెన్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ కబోర్డ్ యొక్క లోపటి భాగంలో ఈ ప్లాస్టిక్ బాక్స్ను ఇలా అతికించేస్తున్నాను దీంట్లో మీరు ఏదైనా ఈజీగా పెట్టుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ వాడని బ్రష్లు ఉంటాయి కదండీ టూత్ బ్రష్లు వాటిని ఇప్పుడు ఇందులో పెట్టుకుంటున్నాను లేదా మీరు టంగ్ క్లీనర్ని కానీ ఇంకేదైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు హ్యాండ్ వాష్ లిక్విడ్ని కానీ లేదా ఇంకేదైనా ఇలా పెట్టేసుకోండి ఇలాంటి జాలీ లాంటి బుట్టీలు ఉంటాయి కదండీ దీంట్లో పూర్తిగా నింపేసిన తర్వాత కానీ లేదా స్పేస్ అనేది ఎక్కువగా ఉండాలంటే వెతకాల్సిన పని లేకుండా ఈజీగా తీసుకోవాలంటే డైలీ పెట్టుకునే ఇయర్ రింగ్స్ని కానీ మీకు నచ్చినవి అన్నీ కూడా ఇలా చిల్లులున్న బుట్టికి వేసుకున్నారనుకోండి చూడ్డానికి అందంగా కనబడుతుంది ఏది కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు మిక్సీని క్లీన్ చేసుకోవాలంటే చాలా మంది ఇబ్బంది పడతారండి కానీ ఎంత జిడ్డుగా ఉన్నా సరేనండి ఎలాంటి లిక్విడ్ని కానీ ఎలాంటి సర్ఫ్ని యూజ్ చేయకుండానే ఇలా దోశల పిండి ఉంటుంది కదండి పులిసిన పిండిని మాత్రమే వేయాలండి నేను ఇక్కడ త్రీ డేస్ వరకు యూస్ చేసిన పులిసిన దోశ పిండిని ఇలా మిక్సీ పైన వేసుకొని రబ్బర్ ని మాత్రం యూజ్ చేయకుండా ఇలా ఒక పొడి క్లాత్ ని తీసుకొని బయట లోపల మనము ఇలా సీజన్ కానీ ఏదైనా పాడైపోయిన టూత్ బ్రష్ తో క్లీన్ చేసుకోవాలి చూసారు కదండి ఎంత కొత్త దాన్ని ఇలా కనబడుతుందో ఇలా పులిసిన దోశ పిండిని మాత్రం క్లీన్ చేయడానికి యూజ్ చేశారనుకోండి ఇలాంటి మిక్సీని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే నేను ఇక్కడ మిక్సీ వైర్ని కూడా దోషపిండి కొద్దిగా వేసి ఇలా క్లాత్తో తుడిచేస్తున్నానండి ఆ వైర్ కూడా చాలా నీట్గా ఒక్క మరక కూడా కనిపించదు చూసారు కదండీ మనము తక్కువ టైంలో మిక్సీని ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి పిండి పులిసినది మాత్రమే వేయాలండి ఈ టిప్స్ అన్ని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్